ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన ఔషధ గుణాలున్న ఆకుకూర గురించి మనం తెలుసుకుందాం. ఈ ఆకుకూర యొక్క గొప్పతనం ఏమిటంటే మొత్తం ఔషధ గుణాలే ఉన్నాయన్నమాట. మరి ముందు మాటగా నేను చెప్పేది ఏమిటంటే ఈ ఆకుకూర గురించి పూర్తిగా మీరు గనక తెలుసుకున్నట్లయితే 48 రోజుల పాటు ఈ ఆకుకూర తింటారు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే 48 రోజుల పాటు తింటే ఏం జరుగుద్దండి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. తప్పనిసరిగా మీరు చూస్తే అబ్బా చాలా మంచి ఆకుకూర గురించి మనం తెలుసుకున్నాము అని మీరు తృప్తి పొందుతారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆకుకూర, ఇది చూడంగానే మీకు గుర్తొచ్చి ఉంటుంది, అవును దీన్ని పొన్నగంటి కూర లేదా పొన్నగంటి ఆకు అంటారు. అదే సంస్కృతంలో అయితే మత్స్యాక్షి అని అంటారు, హిందీలో అయితే గరుండి అంటారు. ఇక దీని బొటానికల్ నేమ్ వచ్చేసి ఆల్టర్నాన్థెరా సెసిలిస్ అని అంటారన్నమాట. అయితే ఈ ఆకుకూర తినటం వల్ల మనకి ఏ జబ్బులు తగ్గుతాయి, అసలు ఈ ఆకుకూరలో ఏమేమి పదార్థాలు పోషక పదార్థాలు ఉన్నాయి అని తెలుసుకునే ముందు అసలు ఈ ఆకుకూర యొక్క గొప్పతనం ఏమిటి అన్న విషయం తెలుసుకుందాం. తర్వాత ఇది దీంట్లో ఏమేమి పదార్థాలు ఉన్నాయి, తర్వాత ఇది తినటం వల్ల ఏ జబ్బులు పోతాయి అనే విషయం గురించి తెలుసుకుందాం. మొదటగా ఇది ఒక అద్భుత గుణాలున్న ఆకుకూర. మరి ఈ ఆకుకూరను అందరూ తింటున్నారా అంటే లేదు అని చెప్పాలి. ఎలా అంటే మీరు ఎప్పుడైనా సరే ఒక రైతు బజార్కు లేకపోతే ఆకుకూరలు అమ్మేవాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంతమంది ఈ ఆకుకూరను అమ్మేవారి దగ్గర ఉంది అన్నది ఒకసారి చూడండి. అలాగే ఆ అమ్మేవారిని ఎంతమంది పొన్నగంటి కూర ఉందా కావాలని అడుగుతున్నారు అని చూడండి. మీకే అర్థమైపోతుంది దీని యొక్క ఎంతమంది తింటున్నారు అని. అయితే తెలిసిన వారు మాత్రం వారానికి 2 తప్పకుండా తింటారు. అందుకే ఇది ఏదో రహస్యంగా ఉండిపోయిందన్నమాట. అంటే రహస్యం అని ఎందుకు అంటున్నానంటే మీరు దీని గొప్పతనం ఎవరు తెలిసిన వారు చెప్పడం లేదు. తెలియని వారు ఈ ఆకుకూరనేమో కొనడం లేదు, తినటం లేదు. అమ్మేవారు మాత్రం పర్మనెంట్ కస్టమర్స్ని పెట్టుకుని వారికే తీసుకువెళ్ళి ఇస్తున్నారు. అయితే ఇదంతా విన్నాక ఏదో ఇదేదో కాస్ట్లీ ఆకుకూర అని మీరు అనుకుంటే అది పొరబడినట్లే. ఎందుకంటే ఇది చాలా తక్కువ రేటుకే వస్తుంది. గ్రామీణ ప్రాంతంలో వారికైతే ఊరికే లభిస్తుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొన్నగంటి కూర భారతదేశం మొత్తం తేమగల ప్రదేశాల్లో బాగా పెరుగుతుందన్నమాట. నీరు నిలువ ఉండే ప్రదేశాల్లో కూడా బాగా పెరుగుతుంది, మురుగునీరు నిలువ ఉండే ప్రదేశాల్లో కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య దీని గురించి తెలిసిన వారు మిద్దె తోటల్లో పెంచుకుంటున్నారు, లేదా ఇంటి ఆవరణలో పెంచుకుంటున్నారు, లేదా కుండీల్లో పెంచుకుంటున్నారు. ఇలా పెంచుకుని ఆకుకూరగా చేసుకుని తింటున్నారు. దీని అంటే ఈ పొన్నగంటి కూరని కందిపప్పును కలిపి వండితే ఆ రుచే వేరు. అంటే ప్రత్యేక రుచి వస్తుంది కందిపప్పుతో కలిస్తా అని చెప్పి చెప్పవచ్చు. ఇది చాలామంది ఆడవారికి కూడా తెలిసే ఉంటుంది. అయితే ఇంకొక ప్రత్యేక విషయం ఏమిటంటే దీనిని నేతిలో గనక వేయించుకొని అంటే ఫ్రైగా లేకపోతే ఇగురుగా నేతితో కలిపి తీసుకుంటే అంటే వేయిస్తే చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక అసలు విషయానికి వద్దాం. ఇక ఆయుర్వేద శాస్త్రాలు దీని గురించి ఏం చెప్పారు అంటే 48 పాటు ఈ ఆకుకూరను గనక తింటే దేహం ఆరోగ్యవంతంగా తయారయ్యి శరీరం మొత్తం చక్కని కాంతివంతంగా తయారయ్యి ప్రకాశవంతంగా అవుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే మన దేహంలో ఉన్న జబ్బులన్నీ 99% తగ్గుతాయి అని చెప్పడం జరిగింది. ఇక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే బరువు తగ్గాలి అని కోరిక ఉన్నవారు అంతా ఈ ఆకుకూరను తప్పకుండా తినండి. క్రమేపీ బరువు తగ్గుతారు. ఈ ఆకుకూర తినంగానే ఈరోజు తినేసి లేదా రేపు తినేసి ఎల్లుండి చూసుకుంటే ఏమండి 2 బరువు తగ్గలేదని అపోహ పడవద్దు. ఈ ఆకుకూరను రెగ్యులర్గా వాడటం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఎలా తగ్గుతారన్నది మీకు ముందు విషయాల్లో చెప్తాను నేను. అయితే దీన్ని ఎలా తినాలి ఏమిటి అని తెలుసుకునే ముందు మనము అసలు దీంట్లో ఏమేమి పదార్థాలు ఉన్నాయి, ఏమేమి జబ్బులు తగ్గుతాయి అనే విషయం గురించి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనము దీంట్లో ఏమేమి పదార్థాలు ఉన్నాయి అని తెలుసుకోవాలంటే విటమిన్ ఏ ఉంది, B6 విటమిన్ ఉంది, సి విటమిన్ ఉంది, పోలెట్ ఉంది, రైబోఫ్లేవిన్ ఉంది, పొటాషియం ఉంది, మెగ్నీషియం ఉంది, ఐరన్ ఉంది, అధిక శాతంలో ప్రోటీన్ దొరుకుతుంది. అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే మనము తినే బియ్యంలో కానీ గోధుమల్లో కానీ లేకపోతే ఓట్స్లో కంటే కూడా
ఈ యొక్క పొన్నగంటి కూరలో అధిక శాతంలో ప్రోటీన్ లభిస్తుంది అని చెప్పవచ్చు అన్నమాట. అలాగే అమినో యాసిడ్స్ ఉన్నాయి దీంట్లో, అలాగే కాల్షియం లభిస్తుంది, తర్వాత ఫైబర్ కూడా లభిస్తుంది. మరి ఇవన్నీ ఉండటం వల్ల ఇది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేసే గుణం కలిగి ఉంది, యాంటీ ఫంగల్గా పనిచేసే గుణం కలిగి ఉంది, అలాగే హెయిర్ టానిక్గా కూడా పనిచేస్తుందన్నమాట ఈ పొన్నగంటి కూర. అంటే హెయిర్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది, హెయిర్ టానిక్గా పనిచేస్తుందన్నమాట. అలాగే మెమరీ ఎన్హాన్స్ చేసే కెపాసిటీ కలిగి ఉంది ఈ పొన్నగంటి కూర. ఆ తర్వాత యాంటీ డయాబెటిక్ ఏజెంట్గా పనిచేస్తుందన్నమాట ఈ పొన్నగంటి కూర. అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పొన్నగంటి కూర. అయితే ఇప్పుడు అసలు ఏ జబ్బులు తగ్గుతాయి ఈ పొన్నగంటి కూర తినడం వల్ల? ఇప్పటి వరకు మనం పొన్నగంటి కూర యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నాము, అదేవిధంగా పొన్నగంటి కూరలో ఏమేమి పోషక పదార్థాలు ఉన్నాయి అన్న విషయం కూడా తెలుసుకున్నాము, అసలు ఇది తినటం వల్ల కలిగే లాభాలు ఏమిటి, మనం ఒంట్లో ఉన్న అనారోగ్యం ఏ విధంగా పోతుంది అన్న విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే దీని గొప్పతనంలో ఇంకొక విషయం ఏమిటంటే, దీన్ని పోయిన కళ్ళు తిరిగి వస్తాయా, అంటే ఈ పొన్నగంటి కూరను తినటం వల్ల పోయిన కళ్ళు తిరిగి వచ్చే మొక్క అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. నిజంగా పోయిన కళ్ళు తిరిగి వస్తాయా? ఏమో మరి చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఏమేమి జబ్బులు తగ్గుతాయో, ఇది కంటికి ఏ విధంగా పనిచేస్తుందో కూడా తెలుసుకుందాం మనం. ఇది అతిసారానికి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అన్నమాట ఈ పొన్నగంటి కూర. అలాగే శరీరం మంటలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే వారు కనుక ఈ పొన్నగంటి కూర తింటే శరీరం మంటల నుండి ఉపశమనం పొందవచ్చు అన్నమాట. అలాగే జ్వరాలు వచ్చిన వారు ఈ పొన్నగంటి ఆకు కూరను తింటే జ్వరాలు తగ్గిపోతాయి. తర్వాత ఎవరైతే కఫ పిత్త దోషాలతో బాధపడుతూ ఉన్నారో వారు గనక రోజు పొన్నగంటి కూర తింటే ఈ కఫ పిత్త వాత దోషాల నుంచి బయటపడతారు అని చెప్పడంలో సందేహం లేదు. అలాగే రెగ్యులర్గా ఎవరైతే తలనొప్పితో బాధపడుతున్నారో వాళ్ళు కూడా పొన్నగంటి కూర తినాలి. కామెర్లకి చక్కగా పనిచేస్తుంది. అలాగే శ్లేష్మం దగ్గు ఆయాసంతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వీళ్ళు రోజు ప్రతిరోజు కొన్ని రోజుల పాటు పొన్నగంటి కూర తినడం వల్ల శ్లేష్మం దగ్గు ఆయాసం చక్కగా వాటి నుండి ఉపశమనం లభిస్తుంది అని చెప్పవచ్చు. అలాగే కడుపులోని నులు పురుగులతో ఎవరైతే బాధపడుతున్నారో వారు కూడా పొన్నగంటి కూర తినాలి. చర్మ వ్యాధులు ఎవరైతే బాధపడుతున్నారో పొన్నగంటి కూర తినాలి. అలాగే బాహ్యంగా కూడా వీటిని అప్లై చేయవచ్చు అన్నమాట. అలాగే విషానికి మంచి విరుగుడుగా పనిచేసేది ఏమిటి అంటే ఈ పొన్నగంటి కూర అని చెప్పి చెప్పవచ్చు. ఎవరైనా సరే ఊపిరితిత్తులు వ్యాధులతో బాధపడుతూ ఉంటే తప్పనిసరిగా పొన్నగంటి కూర తినాలి. అదేవిధంగా ఫైల్స్తో బాధపడుతూ ఉంటే పొన్నగంటి కూర తినాల్సిందే. అదేవిధంగా గాయాలు దెబ్బలకి చక్కగా పనిచేస్తుంది అన్నమాట ఈ పొన్నగంటి కూర. ఈ గాయాలు దెబ్బలకి చక్కగా నూరి ఆ గాయాల మీద దెబ్బల మీద అప్లై చేయటం వల్ల చాలా తొందరగా తగ్గిపోతాయి అని చెప్పవచ్చు. అలాగే అదేవిధంగా కళ్ళు ఇన్ఫెక్షన్స్ని అద్భుతంగా తగ్గిస్తుంది అన్నమాట. ఈ పొన్నగంటి కూరని ఉడకబెట్టి కంటి రెప్పల మీద వేసి కట్టుగట్టిన చక్కగా కళ్ళు ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి అన్నమాట. ఈ కళ్ళ గురించి చెప్తున్నాను కాబట్టి మొదటగా మీకు ఒక మాట చెప్పా, పోయిన కళ్ళు తిరిగి తీసుకురాగల మొక్క ఇది అని పెద్దవారు చెప్తూ ఉంటారు. అయితే సైన్స్ ఏం చెప్తుందంటే 96 రకాల కంటి జబ్బుల్ని తగ్గించే ఏకైక మొక్క ఈ పొన్నగంటి కూర అని సైన్స్ కూడా చెప్తుందన్నమాట. అంటే ఎంత అద్భుతమైన మొక్క అన్నది మీకు ఈపాటికే అర్థమై ఉంటుందన్నమాట. అంతేకాకుండా రక్తపోటుకి అద్భుతంగా పనిచేస్తుంది, గుండె జబ్బులకి చక్కగా పనిచేస్తుంది, యాస్ట్రియోపొరాసిస్కి చక్కగా పనిచేస్తుంది ఈ పొన్నగంటి కూర. అలాగే హెలిటోసిస్ అనే వ్యాధులకు కూడా ఈ పొన్నగంటి కూర చక్కగా పనిచేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా రక్తాన్ని ఇది శుద్ధి చేస్తుంది, జీర్ణ శక్తిని పెంచుతుంది ఈ పొన్నగంటి కూర అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కఫం దగ్గు ఎవరికైనా తగ్గాలంటే ఈ ఆకురసం తేనె కలిపి ఒక స్పూను ఆకురసం ఒక స్పూన్ తేనె కలిపి తీసుకుంటే చాలు. అదేవిధంగా గాయాలు తగ్గాలంటే మీకు ఇందాక చెప్పాను, ఆకును ముద్దగా నూరు చేసి గాయాలకు కట్టాలి. విషం విరుగుడికి పొన్నగంటి ఆకురసం 2 స్పూన్లు, గాడిది గడప ఆకు తీసుకుని దాని రసం 2 స్పూన్లు కలిపి తాగిస్తే విషం విరుగుడికి చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా చర్మ వ్యాధులతో బాధపడేవారికి పొన్నగంటి రసము ప్లస్ కుప్పింటాకు రసం 2 కలిపి చక్కగా చర్మ వ్యాధులపైన కనుక అప్లై చేయడం జరిగితే చర్మ వ్యాధుల నుంచి కూడా విముక్తి లభిస్తుందన్నమాట.
అయితే ఇప్పటికీ ఈ ఆకు గురించి తెలియని వారికి ఒక సందేహం రావచ్చు, మరి దీన్ని ఎలా చేసుకుని తినాలండి అని. ఈ వీడియోలో మీకు కొంతవరకు కూర ఎలా చేసుకుని తింటారో అది కూడా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా కూర చేసుకోవచ్చు, కందిపప్పుతో చేసుకోవచ్చు, పెసరపప్పుతో చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, సలాడ్స్ తయారు చేసుకోవచ్చు, ఆకు రసాన్ని తీసుకుని రెండు చెంచాలు తాగవచ్చు. అలాగే అదేవిధంగా దీంతో వెజిటేబుల్ సలాడ్స్ లాంటి పదార్థాలు చేసుకున్నప్పుడు దానిపైన గార్నిష్ చేసుకోవచ్చు. ఇది ఎంతో అద్భుతంగా పనిచేసే ఒక ఔషధ గుణాలున్న ఆకుకూర అన్నమాట. మీకు కనుక కుదిరితే కనీసం వారానికి 2 సార్లైనా తినండి అని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తినాలి అని పట్టుదల ఉన్నవాళ్ళు, దీనిలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయని తెలుసుకున్నవారు తప్పనిసరిగా వీలు కుదిరితే 48 రోజుల పాటు తినండి. మీ ఆరోగ్యంలో మీ అనారోగ్యం ఏ విధంగా పోతుంది, ఆరోగ్యంలో కలిగే మార్పులు ఏమిటి అన్నది తెలుసుకోండి. అలాగే దీని ఆయిల్ కూడా మార్కెట్లో లభిస్తూ ఉంటుంది, కొన్ని ఆన్లైన్ సైట్స్లో దొరుకుతుంది దీని ఆయిల్ కూడా. ఈ ఆయిల్ని మోకాళ్ళ మీద అప్లై చేయటం వల్ల నొప్పులు పోతాయి, మోకాళ్ళ నొప్పులు పోతాయి, బాడీ పెయిన్స్ కూడా పోతాయి. అదేవిధంగా తలకి రాయటం వల్ల కూడా చల్లబడి తలంతా చల్లబడుద్ది అని ఆయుర్వేద శాస్త్రాలు మనకి చెప్తున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు పొన్నగంటి కూర యొక్క ఆకు యొక్క గొప్పతనాలు, దాంట్లో ఉన్న ఔషధ గుణాల గురించి మీరు తెలుసుకున్నారు. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది ప్రథమ చికిత్స లేక ప్రాథమిక చికిత్స లేదా గృహ చికిత్స అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో కనుక బాధపడుతూ ఉంటే మీరు తప్పనిసరిగా మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకే మందులు వాడాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మొక్క లేదా ఆకుకూరలు లేదా చెట్లు యొక్క దాంట్లో ఉన్న ఔషధ గుణాలు, దాని గుణగణాల గురించి తెలియచెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ బటన్ను ప్రెస్ చేయటం మర్చిపోమాకండి. ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.